అత్యున్నతమైన అమరమైన ప్రేమను వెదజల్లే గీతము పరమగీతం. పాపము లోయలో పడి ఉన్న మానవ బ్రతుకులను క్రీస్తు తానే లోయలోనికి దిగి పవిత్రపరిచి తన హృదయానికి అత్తుకున్న ప్రేమ తరంగాల సంపుటే పరమగీతము. పరమగీత గ్రంథము 2:2 బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుస్తున్నది అని ప్రియుడైన వరుడు ప్రియురాలను గురించి పలికినటువంటి మాటలు. ఆదాము హవ్వలు పాపము చేయకముందు సస్యమైన సౌందర్యవంతమైన ఫలవర్తమైన రమ్యమైన సృష్టిలో ఉండేది. బలురకసి చెట్లు కానీ ముళ్ళు కానీ చెమటలు కానీ మరణము కానీ అందులో లేవు. ఇవి సాతాను వలన కలిగిన వేషికల గ్రంథము 2:7-7 చూచిన నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు, ఆయనను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము అని ప్రభువు సెలవిచ్చాను. యేసుక్రీస్తు ఈ భూమిపై నివసిస్తున్న దినాలలో సర్వోన్నతమైన సర్వోన్నత ప్రసంగంలో పర్వతోన్నత ప్రసంగంలో మత్తయి వార్త 7:16 ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లెరు చెట్లను అంజురపు పండ్లనైనను కొయ్యుదురా అని ప్రశ్నించాను. ముండ్ల చెట్లలో పల్లెరు చెట్లలో ఆధ్యాత్మిక ఫలింపు కలదా? అది లోక విరుద్ధం కదా. కానీ మన దేవదేవునికి అసాధ్యములన్నీ సుసాధ్యములే. గర్భముడిగిన శారాకు కుమారుని పుట్టించను. యెహోషువ కోరగా ప్రకృతి ధర్మ విరుద్ధముగా సూర్యచంద్ర గమనములను ఆపివేసెను, మరణించిన వాడిని సైతము లేపెను. ప్రకృతి సైతము మన దేవుని మనోభావాలను ఎరిగి లోబడినది. కానాను వివాహములో నీటితో నింపబడిన బాణల వద్ద ప్రభువు నిలిచినప్పుడు సృష్టికర్త హృదయాభిలాషణ ఎరిగిన నీళ్లు తన రంగును రుచిని మార్చుకుని మాధుర్యమైనవి. తన శిష్యులు గల్లయ్య సముద్రంలో తుఫానులో ప్రాణభీతిగా ఉన్నప్పుడు ఎదురు తిరిగిన ఆ గాలి, తుఫాను చెలరేగిన ఆ సముద్రము తను సృష్టించిన ప్రభువు అడుగులకు మడుగులెత్తెను. ఆ జన్మలపైన నడిచిన ప్రభువు గమ్యానికి చేరుకొనెను. ప్రభువు గద్దింపునకు సముద్రము నిమ్మలమాయాను. పౌలు యొక్క కుటుంబ సముదాయాన్ని గురించి